నాయన గుర్తుకే, నాయన గుర్తుకే, శివకుమార్ రెడ్డి అన్న నాయకత్వం, శివకుమార్ రెడ్డి అన్న నాయకత్వం. కోటన్పల్లి గ్రామం నుంచి వచ్చేసిన వెంకటయ్య చింతకుట సలహాకారు గారిని వేదిక పైకి రావాల్సిందిగా వస్తున్నాము. వారికి స్వాగతం, స్వాగతం. పెద్ద కృష్ణారెడ్డి ఆంజనేయ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా వస్తున్నాం. స్వచ్ఛందంగా, ఎందుకంటే మల్లెపూ కన్నా స్వచ్ఛమైనటువంటిది మన సేవ. కాంగ్రెస్ పార్టీకి శివకుమార్ రెడ్డి గారు ఎంత సేవ చేసిందో మీ అందరికీ తెలుసు, మనమంతా కూడా ఎంత సేవ చేసినామో తెలుసు. మరి కొన్ని లక్షలాది మంది అభిప్రాయాన్ని గౌరవించకుండా లాలోచి పడి దగా చేసి మోసంతోన కుట్రతోన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని గౌరవించాల్సిన అవసరం మనకు లేదు. ఒకవేళ ఆ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఫీల్ అయితే అసలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దాని విషయంలో ఎవడన్నా ఏ లెక్క చూపిస్తే రూపాయలు చేతులు మార్చుకున్న దగాకోరులు ఈ రోజు సిగ్గు లేకుండా నారాయణపేటలో 6 నెలల కింద రాకపోయి అందుకే ఇవ్వలేదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నిన్న మొన్న వచ్చిన కొండా సురేఖ గారికి గానీ ఆర్ కృష్ణయ్య గారికి కానీ అంటే ఏ కారణం చూపకుండా ఏదో బీసీని ఉద్ధరిస్తామన్నట్టు ఏదో ఒక చిన్న కారణంతోన కుట్రపూరితంగా ఈ రోజు అన్నను కించపరిచిండ్రు. అయితే ఇప్పుడు ఒక విషయం నిన్నటి నుండి గమనిస్తున్నాము, ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో శివకుమార్ రెడ్డి అని ఒక 500 మంది కార్యకర్తలు ఉన్నారేమో, కానీ నిన్నటి నుండి అంతకు 2 అంతలు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండాలి కూడా ఈ రోజు బయటకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా మేము ఎక్కడ ఓటేస్తామో తెలియదు అన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా శివకుమార్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి నా ముందర ఇది భగవంతుని సాక్షిగా చెప్తున్నా, నా ముందర ఈ రోజు ఒక అన్యం పుణ్యం తెలియని అమాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మనం తగ్గించొద్దు, మన శ్రమ ఎక్కడికి పోదు, ఈ విజయాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి మీ లోపల ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు, ఎవరు కూడా ఒక్క పైసావంత కూడా మనకు ఏమైపోతుంది అనేటటువంటి మాటకు ఆలోచన కూడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో పాల్గొనాలి. ఒక్క విషయం తెలుసా, ఇప్పటి వరకు 20-22 సంవత్సరాల మధ్య వయసు కార్యకర్తలకు ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈ రోజు శివకుమార్ రెడ్డి గుండెల్లో ఉన్నారు. వారందరి బలం, పెద్దల యొక్క మేధాశక్తి, ఆ మధ్య వయసు వాళ్ళ యొక్క వ్యూహ రచనతో ఈ రోజు శివకుమార్ రెడ్డి అన్నది మనం అసెంబ్లీకి పంపడం పెద్ద విశేషమేం కాదని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. సోదరులారా, దయచేసి ఇక్కడ వేదిక మీద బాగా మాట్లాడాలి, గొప్ప మాట్లాడాలి అని ఏం లేదు. ఎవరన్నా మీ అభిప్రాయాన్ని తెలపండి, ఒక మంచి మాటనే చాలు. దయచేసి వేరే గ్రామాల నుండి వచ్చిన పెద్దలు నా ఇతర పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఏమంటున్నారంటే చాలా మంది, నాకు కూడా శివకుమార్ రెడ్డి అంటే చాలా అభిమానమే అన్న, ఏమంటే ఒక ఈ పీడకూర కీళ్ళు అంతే కానీ నా మనసులో పక్కన అంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి అటువంటి నాయకుల యొక్క ఫోన్ నంబర్లు కూడా మీరు తయారు చేసి అన్నకి ఇస్తే అన్ననే స్వయంగా మాట్లాడతాడు, కొంత వాళ్ళకి కూడా ఇది ఉంటుంది. కాబట్టి దయచేసి ఊరికి ఒక 2 ముగ్గురు ఈ రిస్క్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఏదైనా మీకు తోచిన సహాయం అంటే ఏ రకంగా మనం ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఇతర పార్టీ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మా ఊర్లోనే ఎంతమంది ఉన్నారు, అన్నకు టికెట్ వచ్చినాక ఇతరులకు వస్తాం లేదు, ఇప్పుడు అయితే ఏమైనా ఉండం అన్నట్లో ఉన్నారు. అయితే సరే, వాళ్ళు ఆనైనా ఉండని ఏమైనా ఉండని కానీ వారి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ ఇతర పార్టీలు అటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క ఫోన్ నంబర్లు మీ స్నేహితులవి, మీతోనే దగ్గర మంచిగున్నటువంటి వాళ్ళవి కూడా మీరు దయచేసి సేకరించి గ్రామాల వారీగా ఇస్తే అన్న స్వయంగా కలుసుకోలేకపోయినా కనీసం వాళ్ళను రిక్వెస్ట్ చేస్తారని చెప్పి కోరుతున్నాం మాట.